फ्रेंड्स वेलकम टू सीरियल्स एंड आवर फ्रेंड्स कदे चाला बागुंटुंदी फ्रेंड्स इक वसुगार इंटिकी वेल्लिन तर्वात चाला कोपंगा चूसारन्न अन्नगारु ऋषि सर की असल लेक्के लेदु ना माट अंटे आयना तन पैन इंतला अटाकलु जरुगुतुन्ना ऋषि सर ओंटरिगा तिरुगुतुन्नारु अनि चेप्तुंटे एं चेद्दामम्मा अनि अंटाडु दांतो वसरा एं चेद्दाम एंटि नान्नगारु ऋषि सर की इक नेनु भयपडेदे लेदु आयन प्राणं मीदके वच्चिनप्पुडु नेने आयन्नि जाग्रत्तगा चूसुकोवाली अंदुके नेनु ओक डिसैड अय्यानु नेनु मल्ली अक्कडिके वेल्लिपोदामनि अनुकुंटुन्नानु अंटुंदि दांतो चक्रपाणि नुव्वे చెప్పావు కదమ్మా రావడానికి కారణం దొరికింది మళ్ళీ వెళ్ళడానికి ఏ కారణం చెప్పాలని ఇప్పుడు ఎలా వెళ్తాం అని అంటుంటే అయినా నాకు ఏంజెల్ మంచి ఫ్రెండ్ కదా నాన్నగారు నేనేదో ఒకటి చెప్పి అక్కడికి వెళ్తాను మీకేం ఇబ్బంది లేదు కదా అని అంటుంది ఇక చక్రపాణి నాకేం ఇబ్బంది ఉంటుందమ్మా మీరిద్దరూ ఒకే చోట ఉండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను సరే నీ ఇష్టం అమ్మా అని అంటాడు ఇక వస్తారా ఏంజెల్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇక ఏంజెల్ కూడా వస్తారా బ్యాగ్తో రావడం చూసి వస్తారా నువ్వేంటి నా బ్యాగ్తో అని అడుగుతుంది దాంతో వస్తారా ఏంజెల్ నిన్ను వదిలేసి అక్కడికి వెళ్ళినప్పటి నుంచి నాకు అస్సలు బాగాలేదు అలాగే మా నాన్నగారికి ఏదో పని ఉందంట తను మళ్ళీ ఊరికి వెళ్ళాల్సి వస్తుందని అన్నారు నువ్వే చెప్పావు కదా ఒంటరిగా ఉండడం మంచిది కాదని అందుకనే నువ్వు నా ఫ్రెండ్ అని ఇక్కడికి వచ్చాను నువ్వేం తప్పుగా అనుకోవు కదా అని అంటుంది దాంతో ఏంజెల్ ఏంటి వస్తారా మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిన ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఉంటే నాకేమి ఇబ్బంది ఉంటుంది అని చెప్పి అంటుంది దాంతో ఇక వసరా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది నేను వచ్చింది ఋషి కోసం ఏంజెల్ నీతో అబద్ధం చెప్పాను సారీ అని అనుకుంటూ ఉంటుంది ఇక ఏంజెల్ వస్తారా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అంతలోనే ఋషి వస్తాడు ఇక వస్తారని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక వస్తారా ఏంజెల్ లేచి నిలబడి ఋషి రా ఋషి అని ఏంజెల్ పిలుస్తుంది ఇక ఋషి ఏంటి ఏంజెల్ మేడం ఏంటి ఇక్కడ ఉన్నారు అని అడుగుతుంటే తను ఇక్కడే ఉంటుంది అని అంటుంది దాంతో ఋషి ఇక్కడ ఉండడం ఏంటి అని అడుగుతుంటే ఏంజెల్ మళ్ళీ వాళ్ళ నాన్నగారికి ఏదో పని ఉందంట ఆయన ఎక్కడికి వెళ్తున్నారని వస్తారు ఇక్కడ ఉండడానికి వచ్చిందిలే అయినా నేను వస్తారు మంచి ఫ్రెండ్స్ కదా వస్తే తప్పేముంది అని అంటుంటే ఋషి ఈ పొగరు చాలా ఎక్కువ చేస్తుంది నాకు తెలిసి ఏంజెల్తో ఏదో కహాని చెప్పి ఇక్కడికి వచ్చింది కానీ తను వచ్చింది నా కోసమే అని కోపంగా చూస్తుంటే ఏంజెల్ ఏంటి ఋషి తన వంక కోపంగా చూస్తున్నావు అయినా తను వస్తే నాకు ఏదైనా ప్రాబ్లం ఉండాలి నీకెందుకు ప్రాబ్లం అయినా ఇంత పెద్ద ఇంట్లో తనుంటే నీకేమైంది అని అంటుంటే ఇప్పుడు నేనేమన్నానని అంటాడు నీ ముఖం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వేమనుకుంటున్నావు అని అంటుంది ఇక వస్తారా పక్కనే నవ్వుతుంది దాంతో ఇక ఋషి కోపంగా చూస్తూ ఎలా నవ్వుతుందో చూడు పొగరు ఇప్పుడు కాదు ఏంజెల్ నిద్రపోని నీ పంచని ఋషి అయితే వస్తారా అలానే చూస్తుంటే మీ చూపులకి ఎవ్వరు భయపడరని వస్తారనుకుంటూ